పబ్లిక్ వైబ్ యాప్ నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్తో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వార్తలు, అదే సందర్భంలో మీ ప్రాంతాలకు సంబంధించినటువంటి వార్తల్ని మీకు అందుబాటులో ఉంచేందుకోసం ఏర్పాటైనటువంటి యాప్ సద్వినియోగం చేసుకోవచ్చు. మోడీ తాజాగా తీసుకున్నటువంటి చర్యలలో కీలకమైనటువంటిది ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటుగా జపాన్తో పాటు చైనా అందరితో సమావేశం కావడం, ఇక్కడ బలమైనటువంటి స్థిరమైనటువంటి ప్రభుత్వాలకి ప్రపంచం దాసోహం అంటది. ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి ప్రజాస్వామ్య దేశం భారతదేశం. జనాభా పరంగా వైశాల్యం పరంగా చైనా మనకంటే ఎక్కువ ఉన్నా కూడా అది ప్రజాస్వామ్య దేశం కాదు, ఏక పార్టీ దేశం, కాబట్టి దాన్ని ప్రజాస్వామ్య దేశంగా చూడరు. కానీ బహుళ పార్టీల వ్యవస్థ ఉన్నటువంటి భారతదేశంలో ఇవాళ్టికి కూడా ప్రజాస్వామ్యం అనేది మనుగడలో ఉండటం, ఇక్కడ ఎన్ని తిట్టుకున్నా సరే మెజారిటీ ప్రజల తీర్పు ప్రకారం ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటుంటాయి. ఇంటర్నల్గా మనం ఎన్నైనా కొట్టుకోవచ్చు, సైద్ధాంతిక విభేదాలు ఉంటాయి, నేతల మధ్య విభేదాలు ఉంటాయి, కానీ ఎదుగుదల అనేటువంటిది ఇక్కడ కీలకమవుతుంది. ఇలాంటి దశలో మోడీ రెండవసారి గెలవటం, కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం రెండోసారి గెలవడం అనేటువంటిది ప్రపంచ దేశాలలో భారతదేశానికి మరింతగా మంచి పేరు తెచ్చిపెట్టింది. అందుకనే ఒక పంచసూత్రాలు మోడీ చెప్తే ప్రపంచం వింది ఈవేళ. అదే సందర్భంలో ఒక ఇరాన్ లాంటి అంశాలకి అమెరికాకి చెప్తే విన్నది, సరే పరిష్కారం చేస్తుందా లేదా అన్నది పక్కన పెడితే ఒకప్పుడు మనకు ఆ పవర్ రాలా, మనం కేవలం మొక్కుబడిగా షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం, మొక్కుబడిగా కూర్చుని ఆ పెద్దలు చెప్పిన మాటల్ని మనం ఆచరణలో పెట్టాం. అలా కాకుండా ఇవాళ మనం చెప్పినటువంటి వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రపంచం కూడా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇది దౌత్యపరమైనటువంటి విజయమే కాదు, ఈ దేశంలో స్థిరమైనటువంటి ప్రభుత్వాలకి ప్రపంచం ఇచ్చేటువంటి విలువ అని చెప్పచ్చు. ఇదివరకు ట్రంప్తో మీటింగ్ అవ్వాలంటే ఓ సుదీర్ ట్రంప్ అంటే అమెరికా అధ్యక్షుడు ఎవరున్నా సరే, బుష్ ఉన్నా క్లింటన్ ఉన్నా ఎవరున్నా సరే అదో సుదీర్ఘ ప్రక్రియ. దాన్ని ఒక రాచరేఖపు వారసత్వం కింద చూసేవాళ్ళు, దాన్ని ఒక 6 నెలలు చర్చించుకునేవాళ్ళు, ఒక ఏడాది పాటు మీడియా అంతా హైప్ చేసేది హైలైట్ చేసేది, వాళ్ళతో ఫోటో దిగడం ఏదో పుట్టిన తర్వాత చేసిన అద్భుతం కింద ఫీల్ అయినటువంటి నాయకులు కూడా ఉన్నారు. అలాంటి దశలో ఒక అద్భుతమైనటువంటి సమావేశాలు చాలా క్యాజువల్గా జరిగిపోతున్నాయి. వాళ్ళు చైనా, జపాను, రష్యా, అమెరికా ఇలాంటి వాళ్ళందరూ చాలా క్యాజువల్గా మనతో మీట్ అవుతున్నారు, మనం చాలా క్యాజువల్గా వాళ్ళతో సమానమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోగలుగుతున్నాం అంటే కారణం అదే. అలాగని ప్రపంచమంతా మనకేం దాసోహం అందో, మనం దాసోహం కాం. గతంలో మనం వాళ్ళు చెప్పినటువంటి విధంగా నడిచేవాళ్ళం, ఇప్పుడు మంది మనం నడుస్తాం, ఎవరికి వంగట్లేదు. అదే సందర్భంలో కొన్ని విషయాల్లో ఆంక్షలు ఒప్పందాల విషయంలో మాత్రం తప్పని పరిస్థితులు ఉంటాయి, దాన్ని దౌత్యపరంగా సరిచేసుకునేటువంటి ప్రక్రియలో ముందుకు వెళ్తున్నాం. మొత్తం మీద భారతదేశపు శక్తి అనేటువంటిది క్రమంగా పెరుగుతోందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజా సమావేశాల సందర్భంగా మోడీకి వచ్చినటువంటి రిసీవింగ్ అండంలో అతిశయక్తి ఏం లేదు.